గోదావరి విహారీ ఛానల్ను వీక్షిస్తున్నందుకు మేము మీకు సర్వదా కృతజ్ఞులమై ఉంటాము. మీరు మా యొక్క గోదావరి విహారీ ఛానల్ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని ప్రార్థిస్తున్నాము. ఇట్లు మీ గోదావరి విహారీ ఛానల్. కరిఘట్ట శ్రీనివాస దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్నంకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంది. కరిఘట్ట అనగా ఎలిఫెంట్ హిల్, ఏనుగుల కొండ. ఈ కొండలో కరిగిరివాస అని పిలువబడే విష్ణువు యొక్క రూపమైన శ్రీనివాసుడు కొలవై ఉన్నాడు. ఇక్కడ శ్రీనివాసుని బైరాగి వెంకటరమణ అని కూడా పిలుస్తారు. కరిఘట్ట కొండపై ఆలయానికి ప్రధాన ద్వారం భారీ చెక్క తలుపులతో పెద్ద చతుర్భుజంగా తెలుసుకుంటుంది. ఇది నల్లరాతితో వైకుంఠ శ్రీనివాసుని ప్రధాన మందిరం మరియు యోగ శ్రీనివాస మరియు భోగ శ్రీనివాస విగ్రహాలు ఉన్నాయి. పద్మావతీదేవి ఆలయం పడమటి వైపున ఉంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడ విగ్రహం మరియు గరుడ స్తంభం ఉన్నాయి. వివాహాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగించే కళ్యాణ మండపం కూడా ఉంది. గొప్ప ఋషి అయిన భృగు ఇక్కడ శ్రీనివాసుని యొక్క ప్రతిష్టాపన చేసినట్లుగా నమ్ముతారు. ఈ కరిఘట్ట కొండ సముద్ర మట్టానికి 2697 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కరిఘట్ట కొండపై కావేరికి ఉపనది అయిన లోకపావని అనే చిన్న నది కూడా కొండపై ప్రవహిస్తుంది. ఈ కరిఘట్ట కొండను రాతి మెట్ల ద్వారా సుమారుగా 450 మెట్లు ద్వారా ఎక్కవచ్చు. వాహనాల రవాణా కోసం ఒక చదును చేయబడిన రహదారిని ఉపయోగిస్తారు. రాతి మెట్లు ఆలయం ఉన్న ఒక చదునైన కొండపైకి దారితీస్తుంది. ఈ కొండ శ్రీరంగపట్నం మరియు మైసూర్ యొక్క అద్భుతమైన విశాల దృశ్యాన్ని కలిగి ఉంటుంది. కొండ చుట్టూ అందమైన ప్రకృతి దృశ్యం మరియు కావేరి మరియు లోకపావని నదుల సంగమం కూడా చూడవచ్చు.
ప్రసిద్ధ నిమిషాంబ ఆలయం లోకపావని నదికి ఎదురుగా ఉంది. ఈ ఆలయాన్ని కూడా కరిగట్ట కొండపై నుంచి స్పష్టంగా చూడవచ్చు. அர்ச்சனையிற்கு பெருமாளாக அலங்காரம், நெத்தியில பச்சை கற்பூர திருவந்தாக்கு, தாடியில பச்சை கற்பூரம், வலது கையில சக்கராயுதம், இடது கையில சங்கம், அபய வைகுண்ட கஸ்தம், கெட்டி கஸ்தம், பக்ஷஸ்தலம் சொல்லக்கூடிய பெருமாளுடைய வலது மாறுள்ள அருவேலுவங்கை தாயார், இடது மாறுள்ள பத்மாவதி தாயார், இடுப்புல தசா அவதார உத்யானம், தங்க பூநூல், சாத்திண்டு ஏழு வளம் கொண்ட மகாலட்சுமி ஹாரங்கள்லாம் சாத்திண்டு அர்ச்சனையிற்கு பெருமாளாக அலங்காரத்துல காத்து పురాణాలలోని వరాహ పురాణం ప్రకారము నీలాచల అని సూచించబడింది ఈ కరిగట్టకొండ. ఇది సంస్కృత పదం, దీని అర్థం నీలపర్వతం. ఈ ఆలయంలో కొన్ని సౌందర్య పూజలు చేయడం వల్ల జీవితంలో అనుభవించిన బాధలకు చాలా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అడవి ఏనుగు కరిస్నానం చేస్తున్న నలుగురు బాలికలను దాడి చేసి చంపిన కారణంగా ఈ కొండకు ఆ పేరు వచ్చిందని చెబుతారు. వారిని తిరిగి బ్రతికించడానికి కుత్సముని మహర్షి కఠోరమైన తపస్సు చేసి తన భక్తులను రక్షించమని భగవంతుని వేడుకున్నాడు. మరొక పురాణం ప్రకారం సీతను తిరిగి తీసుకురావడానికి లంకకు వంతెనను నిర్మించే సమయంలో సుగ్రీవుడు ఈ కొండను తిరుమల నుండి నీలాచల అని కూడా పిలుస్తారు. అతని మార్గంలో అనేక మంది విష్ణు భక్తులు దానిని ఇక్కడ వదిలేయమని అతన్ని వేడుకున్నారు, మరియు కొండ ఇక్కడే ఉండిపోయింది. ఆలయ ప్రాంగణంలో పదునైన గడ్డి ఉంది. స్థానికంగా కన్నడలో దర్బే హల్లు అనగా గడ్డి అని పిలువబడే ఇది అన్ని పవిత్ర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తినప్పుడు మరియు అతని శరీరాన్ని కదిలించినప్పుడు ఇక్కడ కనిపించే గడ్డి అతని జుట్టు నుంచి వచ్చాయని నమ్ముతారు. త్రేతాయుగంలో వైకానస మహర్షిచే ప్రతి సంవత్సరం నిర్వహించబడే సాంప్రదాయక ఉత్సవం ప్రారంభించబడిందని నమ్ముతారు. ఈ ఆచారం కొనసాగుతుంది మరియు కుంభమాస ఫాల్గుణ అనగా ఫిబ్రవరి మార్చి సమయంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే వార్షిక జాతర జరుగుతుంది. కరిగట్ట కొండపైన ఉన్న శ్రీనివాసుని దేవాలయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంటుంది. సంగమ అనేది 3 పవిత్ర నదులు, కావేరీ నది, లోకపావని నది, హేమావతి నదుల సంగమం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నంకు సమీపంలో మాండ్య జిల్లాలో ఉన్నది.